కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం చంద్రబాబుతో కోట్ల భేటీ కానున్నారు. కోట్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సీఎం చంద్రబాబును కలవనున్నారు. ఇప్పటికే కోట్లకు మద్దతుగా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో యూత్ కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన వర్గీయులు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరిక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, టీడీపీలోకి కోట్ల చేరిక ఖరారైనట్లేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు సాయంత్రం మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అలాగే ఆయన సతీమణి కుమారుడు వీళ్ళంతా కూడా అమరావతికి రానున్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు కూడా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మంత్రులకు అందుబాటులో ఉన్న మంత్రులకు ఈ సమాచారాన్ని కూడా చెప్పడం జరిగింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ సాయంత్రం అమరావతికి వస్తున్నారు. తనతో భేటీ అవుతున్న అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు కొంతమంది మంత్రులకు కూడా చెప్పారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు పార్టీలోకి వస్తే మంచిదనే అభిప్రాయం కూడా అందుబాటులో ఉన్న మంత్రులంతా కూడా సీఎం వద్ద స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరికపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏదైతే ఇటీవల విజయవాడలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరిగిందో ఆ సమయంలో టీడీపీతో పొత్తు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మనుగూడ కష్టమంటూ కూడా ఆ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేసిన నేపథ్యంలోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆ మీటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయి అనుచరులతో మీటింగ్ పెట్టుకున్నారు. అనుచరులంతా కూడా కోట్ల వర్గమంతా కూడా ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్లాలని కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై తీవ్ర ఒత్తిడి చేయడం, ఇటు టీడీపీ వర్గాలు కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లాంటి వాడిని పార్టీలోకి తీసుకుంటే కర్నూలు జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న అభిప్రాయానికి వ్యక్తపరచడంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అలాగే కోట్ల సుజాతమ్మ కుమారుడు రాఘవేంద్ర రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరారు. రాత్రి 8 గంటలకు సీఎం చంద్రబాబు ఇంట్లో వీళ్ళంతా డిన్నర్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 2014 రాష్ట్ర విభజన సమయం నుంచి కూడా అలాగే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. లాస్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా కానీ అదే పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలోకి వెళ్లాలా టీడీపీలోకి వెళ్లాలా అనే చర్చ జరిగినప్పటికీ అనుచరులంతా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది చంద్రబాబు కాబట్టి ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్తే మంచి నిర్ణయం తీసుకున్నట్టు అవుతుందని కూడా అనుచరులంతా కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి సూచించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈరోజు సాయంత్రం చంద్రబాబుతో భేటీ అనంతరం ఈ రోజు చేరతారా లేదా కర్నూలులో భారీ సభను ఏర్పాటు చేసి అప్పుడు చేరతారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ రాత్రికి అయితే ఖచ్చితంగా కోట్ల ఫ్యామిలీ చంద్రబాబుతో భేటీ అవుతుంది. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కొన్ని షరతులు కూడా పెడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కర్నూలు ఎంపీ స్థానంగా ఆయన గతంలో 3 సార్లు పోటీ చేసి గెలుపొంది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆశిస్తున్నారు. అదేవిధంగా టీడీపీ వైపు నుంచి కూడా కొంత సానుకూల సంకేతాలు ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీ స్థానం ఇచ్చేందుకు కూడా టీడీపీ హైకమాండ్ మొగ్గు చూపుతుంది. అదేవిధంగా ఆయన కుమారుడు కానివచ్చు, ఆయన సతీమణి, వీళ్లకు సంబంధించి కూడా టికెట్లు ఆశిస్తున్నారు ఎమ్మెల్యే టికెట్లు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం చంద్రబాబుతో భేటీ తర్వాత దీనికి సంబంధించి ఎన్ని సీట్లు కోట్ల ఫ్యామిలీకి ఇస్తున్నారనేది కొంత క్లారిటీ వస్తుంది. రాకేష్, టీడీపీలోకి కోట్ల చేరికతో కర్నూలు రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారనున్నాయి? మొదటి నుంచి కూడా రాయలసీమ ప్రాంతంలో మరీ ముఖ్యంగా కర్నూలు ప్రాంతంలో టీడీపీ కొంత వైసీపీ కంటే వెనకబడి ఉంది. గత ఎన్నికల్లో కూడా టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు కోట్ల చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే చంద్రబాబు కూడా ఈ విషయాన్ని జిల్లా మంత్రులైన కేఈ కృష్ణమూర్తికి కానివచ్చు మిగతా నేతలకు కూడా చెప్పడం జరిగింది. పార్టీ బలోపేతం దృష్ట్యా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాల్సి వస్తుందని కూడా చంద్రబాబు కేఈ కృష్ణమూర్తి కూడా ఇప్పటికే సమాచారం అందించారు. ఖచ్చితంగా ఎందుకంటే వచ్చే ఎన్నికలు చాలా కీలకం కాబట్టి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ఈక్వేషన్స్ బట్టి చంద్రబాబు ఎవరెవరిని చేర్చుకుంటే పార్టీ బలోపేతం అవుతుంది అని అన్ని అంచనాలు వేసుకుని ఈ నిర్ణయానికి వచ్చారు. ఇదే అంశాన్ని కూడా పార్టీ నేతల వద్ద ప్రస్తావించిన వాళ్ళు కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లాంటి సీనియర్ నేత ఖచ్చితంగా పార్టీలోకి వస్తే ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో మరింత బలోపేతం అవుతుంది టీడీపీ అనేది వాళ్ళంతా కూడా అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన నేపథ్యంలోనే చంద్రబాబు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మంచి పేరుంది ఆ జిల్లాలో. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు, ఈయన కేంద్ర మంత్రిగా పనిచేశారు, 3 సార్లు ఎంపీగా చేశారు. ఈయన సతీమణి కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, అలాగే ఆ ఫ్యామిలీకి సింపతి ఉంది ఆ జిల్లాలో. ఖచ్చితంగా ఇప్పుడు కనుక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని టీడీపీలోకి తీసుకుంటే ఆ ప్రభావం ఖచ్చితంగా టీడీపీకి మరింత బలోపేతం అవుతుంది. ఆ జిల్లాలో ఇప్పటివరకు కూడా తక్కువ స్థానాలు టీడీపీ
టీడీపీకి ఉన్నాయి కాబట్టి ఈ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరికతో మరిన్ని స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ సాయంత్రం భేటీ తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఎంపీ స్థానంతో పాటు ఏ అసెంబ్లీ స్థానాలు కేటాయించే అంశం కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కర్నూలులో బుట్టా రేణుకున్నారు. ఆమె గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొంది, ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. 2 రోజుల క్రితం చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా బుట్టా రేణుకతో చంద్రబాబు ఇదే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే బుట్టా రేణుకు కూడా చంద్రబాబు సముదాయించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎంపీకి బదులు బుట్టా రేణుకకు ఏదో ఒక స్థానం పార్నియం అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు బుట్టా రేణుకు కూడా ఖచ్చితంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరికను ఆమె కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని బుట్టా రేణుకు చెప్పడం, ఇవాళ సాయంత్రం వీళ్లు చంద్రబాబును కలవడం, ఇక చేరడమే త్వరలో తెలుస్తుంది. అయితే ఈ సాయంత్రం పార్టీ కండువా కప్పించుకుంటారా, త్వరలో కర్నూలులో సభలో చేరతారని తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.